మరి మహిళల్ని అడ్డుపెట్టుకొని ఆయన రాజకీయాలు చేయటమనే దాంట్లో దిట్ట చంద్రబాబు నాయుడు అనే దానికి ఒక ఉదాహరణ. లాస్ట్ సెషన్స్ లో తన సతీమణి భువనేశ్వరిని మన పార్టీ నాయకులు గాని ఎవ్వరు కూడా ఏం అనలేదామని అనుకున్నా కూడా అన్నారని చెప్పి అసెంబ్లీలోనే కామెంట్ చేయాలి ఏదన్నుంటే అక్కడ కామెంట్ చేయకుండా మరి అతను మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వెళ్లి ఏడవటం అన్నది అది మీరు ఎలా దాని పట్ల మీ రియాక్ట్ ఎట్లా చెప్పండి. ఏంటంటే అతనికి ఇక మనం గెలము మన పార్టీ ఇంకా ఉండదు అని తెలిసినాక సానుభూతి కోసమని వాళ్ళ వైఫ్ ని ఆ రోజున ఎవరో కొడాల నాని గారు కూడా వాళ్ళ వైఫ్ ని ఏ రోజు కూడా ఒక మాట మాట్లాడలా. మా పార్టీ వాళ్ళు ఎవరో కూడా మాట్లాడరు, కొడాల నాని గారే కాదు. ఆయన అది క్రియేట్ చేసుకుని ఎక్కిళ్ళెక్కిళ్ళు పడి ఏడిసి దాన్ని ఏదో ఒక ఇష్యూ లాగా చేశారు, కానీ ప్రజలు దాన్ని గమనించారు. నేను చెప్పేది ఏంటంటే ఆయనకి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆయనకి ముఖ్యమంత్రి సీట్ అంటే ఆయనే కూర్చోవాలి అనే ఒక స్వార్థం. ఇప్పుడు నిన్ను కూర్చోబెడితే 30 సంవత్సరాల్లో నువ్వు ఏ రోజైనా మహిళలకు గౌరవం ఇవ్వటం గానీ నువ్వు ఉన్న 30 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఏం చేసావు ప్రజలు గమనించారు, అందుకే నిన్ను చిత్తు చిత్తుగా ఓడించారు. నేను చెప్పేది ఒకటే, నువ్వు రాజకీయాలు 30 సంవత్సరాల అనుభవం ఉండి రాజకీయాల్లో ఇవాళ నువ్వు అరెస్ట్ అయ్యి 4 గోళ్ల మధ్యలో నుంచొని ఇంకా రాజకీయం చేపిస్తూ ఇవాళ సత్యనారాయణ అంటండి ఆయన ఎవరో బండారు సత్యనారాయణ రావు ఆయన పేరు. ఒక్కటే అడుగుతున్నానండి, ఒక రాజకీయాల్లో మహిళలు రావాలి అంటే ఇవాళ చాలా ఆచితూచి అడుగు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజా సేవ చేయటానికని వచ్చారు. ఇవాళ నీకు నీకు ఒక కూతురు గాని ఒక తల్లి గాని ఒక చెల్లి గాని లేదా నేను అడుగుతున్నా. ఎందుకంటే మీకు మళ్ళీ బూతులు మాట్లాడటం మాకు చేత కాదు. మా నాయకుడు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పలేదు. మీరు మాట్లాడే మాటలు సభ్య సమాజం తలకాయ ఉంచుకునే విధంగా మీరు మాట్లాడారు కదా. మీ గొంతులు ఇప్పుడు ఆ రోజు అనిత వంగలపూడి అనిత ఉమ్మంటే ప్రశ్న ముందుకు వచ్చి దీన్ని కట్టలు పుచ్చుకున్న కాగితాలు అన్ని ఆఫీసులు తిరిగింది. మమ్మల్ని ట్రోల్ చేశారు, మమ్మల్ని సోషల్ మీడియాలో ఎలా పడితే అలా పెడుతున్నారు అని మాట్లాడారు కదమ్మా. ఇవాళ మరి నువ్వు ఎందుకని మాట్లాడలేదు, మహిళల మీద నీకు ఎందుకని గౌరవం లేదు, నువ్వు మహిళా అధ్యక్షురాలాగా ఉన్నావు కదా అని చెప్పేది. ఇవాళ ఏంటంటే ఒకటేనండి, ఇవాళ రోజా గారు అన్ని రంగాల్లో ఒక తల్లిగా అలాగే ఒక రాజకీయ రంగంలో ఒక సినీ రంగంలో ఒక మంచి పేరు తెచ్చుకొని ఇవాళ మాకు ఒక మంచి వాయిస్ అందిస్తున్న మా పార్టీకి ఆవిడ్ని ఎదుర్కోవటానికి వాళ్ళకి బలము చాలక. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మన మానసికంగా ఇప్పుడు ఆడవాళ్ళకి ఏముంటాయండి అంటానికి క్యారెక్టర్ మీద కొడితేనే క్యారెక్టర్ గురించి మాట్లాడితేనే వాళ్ళు బాధపడతారన్న ఉద్దేశంతో మీరు మాట్లాడారు. నేను బహిరంగంగా ఒకటి అడుగుతున్నాను, మీరు ఎన్ని పిచ్చి రాతలు పిచ్చి మాటలు కాకోకుండా మా మహిళా నాయకులను అడిగారు, మీకు దమ్ముంటాయి బయట పెట్టండి అని. నిజంగా మీరు మగవాళ్ళు అయితే, మీరు రాజకీయ నాయకులు అయితే, మీరు అన్నది నిజమైతే, మీలో నీతి నిజాయితీ ఉంటే, మీరు టీడీపీ రక్తం ఉంటే, మీరు మనుషులు అయితే మీరు ఎవిడెన్స్ తో రండి, మేము తేల్చుకుందాం. మా వైఎస్ఆర్సీపీ మహిళలు ఒక ఆది శక్తిగా ఉంటారు. ఇవాళ మా మహిళా రిజర్వేషన్ లో చట్ట సభల్లో ఇవ్వకోకుండానే మా జగన్ అన్న ఈ రోజు మహిళల్ని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టారు. ప్రతి ఒక్క పథకాలేంటి, అలాగే వచ్చేటప్పటికి నామినేట్ పోస్టులేంటి, అలాగే చైర్మన్ పోస్టులేంటి, ఎమ్మెల్యే సీట్లేంటి, ఎమ్మెల్సీ సీట్లేంటి, ఒక బీసీ బడుగు బలగైన వర్గాల వాళ్ళందరినీ కూడా అట్టడుగులు ఉన్న వాళ్ళ పైకి తీసుకొచ్చి సామాజిక న్యాయం అని పేరు పెట్టుకుని పార్టీలు పెట్టుకొని మూతపడిన పార్టీలు ఉన్నాయి. అదే సామాజిక న్యాయాన్ని ఒక మదర్ థెరీసా ఆశయాల్ని గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే మేము ఎలాగో రామని మీకు డిసైడ్ అయిపోయి ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మేము ఒక మహిళగా మేము దీన్ని ఖండిస్తున్నాము. టీడీపీలో ఇవాళ మమ్మల్ని అన్నట్టు కాదు, రోజమ్మ అన్నట్టు కాదు, ఒక భువనేశ్వరిని అన్నట్టు, అలాగే వచ్చిన ఒక బ్రహ్మణిని అన్నట్టు, అలాగే టీడీపీ నాయకులు అన్నట్టుగా తెలియపరచుకుంటూ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులు అంటే ఎమ్మెల్యే స్థాయి అనుకోండి, మంత్రి పదవి చేసినటువంటి నాయకులు మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చులకన భావం వాళ్ళ మాటల్లోనే వ్యక్తపరుస్తుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళ పట్ల మహిళలు ఏ విధంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో అయ్యన్న పాత్రుడు ఒక ఓపెన్ మీటింగ్ లోనే చాలా బూత్ మాటలు మాట్లాడాడు ఆయన. మరి లోకేష్ సతీమణిని కూడా బ్రాహ్మణిని కూడా అది ఇది అని మాట్లాడితే ఆయనకు వాడుక భాష అంట. అంటే మహిళల్ని కించపరిచి మాట్లాడడం వాడుక భాష అని చెప్పుకోవటం ఎంత వాళ్ళ మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తున్నారు ఎంత చులకనగా చూస్తున్నారు అనేది అర్థమైపోతుంది మనకి. కాబట్టి ఈ నాయకుల పట్ల మీరు ఎట్లా మీరు స్పందిస్తారు? మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నామండి, తెలుగుదేశం పార్టీ అన్నది బూతుల పార్టీ అని మీరు చెప్తున్నారు. ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎంత నీచంగా మాట్లాడతారు, నీచంగా మాట్లాడడం వాళ్ళ జన్మ హక్కు అన్నట్టు మాట్లాడతారు. ముఖ్యంగా బాలకృష్ణ గారిని చూస్తే అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి రేపైనా చేయాలి అని చెప్పేసి అని అన్నారు. దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి, ఒకసారి వేసి చూపిస్తారా సార్? అదే కాదు తెలియదు సార్, కష్టం ఏంటమ్మా
కృష్ణా జిల్లా అవకాలని ఆటుకునేందుకు వరదక్ష మీద దాడి చేసింది ఎమ్మెల్యే అనుచర్ గణం. ఇప్పుడు మాట్లాడినంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదండి, దానిలో ఎమ్మెల్యేలుగా ఉన్న ఒక దెందులూరి ప్రభాకర్ గాని, అచ్చెన్నాయుడు గాని, అయ్యన్న పాత్రుడు గాని, దెన్ బాలకృష్ణ గారు గాని, వీళ్ళందరికీ ఏంటంటే మహిళలంటే ఇంకా మనం మాట్లాడకూడదు, అంత అసభ్యం, అంత దిగజారే మాట్లాడేటువంటి నాయకుల్ని మనం ఇంకా ఏ పార్టీలోని చూడండి. ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నా కూడా వాళ్ళని ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు వాళ్ళ మీద, పైగా మహిళల్ని ఇంత చులకన చేసి ఇంత అసభ్యంగా మాట్లాడినా వాళ్ళని సస్పెండ్ చేయడం గానీ వాళ్ళని మందలించడం గానీ ఒక అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఏ రోజు చేయలేదు. ఈ రోజు రోజా గారిని బండారు సత్యనారాయణ అన్న వ్యక్తి అంత ధైర్యంగా, అంత అసహ్యంగా, అంత జుగుప్సాకరంగా మనం ఉచ్చరించడానికి కూడా వీళ్ళు లేని పదజాలం ఉపయోగించి అంటే ఏ ధైర్యం చూసుకుని మాట్లాడుతున్నాడు. వీళ్ళకి ఫస్ట్ నుంచి ఉన్నది అదేండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మంచి సంక్షేమ పథకాన్ని గానీ ఏదైనా తీసుకొస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ అన్ని ప్లే చేస్తూ ఉంటారండి. మొన్నటికి మొన్న జగన్ సురక్ష ప్రోగ్రామ్ గానీ, లేదంటే ఇప్పుడు వాళ్ళు ఈ బండారు సత్యనారాయణ అన్న వ్యక్తి ఈ విధంగా రెచ్చిపోవడానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించాం, ఆ జైలుకు పంపించిన కేసులు 1x1 కేసులు, దానికి సంబంధించిన అన్ని నోటీసులు వెళ్తున్నాయి, పీటీ వారెంట్లు వేస్తున్నారు. వీటిని అన్నింటినీ తప్పుదారి పట్టించడం కోసం అని, వీటినన్నింటినీ ప్రజలకి చేరువు కాకుండా చేయడం కోసం అని ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ ఉపయోగిస్తున్నారండి, చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ముఖ్యంగా బండారు సత్యనారాయణ గారు అసలు రోజా గారు అసెంబ్లీలో భువనేశ్వర్ ని గాని, ప్రమణిని గాని ఏమన్నా మాట్లాడారా? ఉంటే మీ దగ్గర చూపించండి, ఆవిడ ఏకవచన సంబోధన చేయడం గానీ, ఆవిడ వాళ్ళని అది ఇది అని మాట్లాడడం గానీ ఏమన్నా ఉందా మేడం? ఆవిడ మాట్లాడిన మాటల్లో ఏమీ లేదు. కానీ ఏంటంటే ఇంటెన్షన్ గా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులు ప్రజలకి చేరువు కాకూడదు అన్న ఒక దురుద్దేశంతో ఇట్లాంటివన్నీ ప్లే చేస్తున్నారు. దెన్ ఇంకొక విషయం, సినిమా వాళ్ళని గానీ, సినిమా వాళ్ళంటే అంత నీచంగా కనిపిస్తున్నారు మీకు. రోజా గారిని మాత్రమే అండం కాదండి, సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి మహిళని అతన్ని కించపరుస్తున్నట్టుగా మనం దీన్ని ట్రీట్ చేయాలి. ప్రతి మహిళలు స్పందించాలి, సినిమా రంగంలో గాని, రాజకీయ రంగంలో గాని. ఇలాంటి వెధవులు మాట్లాడిన మాటల్ని మనం ఖచ్చితంగా ఖండిస్తూ ఉండాలి. బండారు సత్యనారాయణ అన్న వ్యక్తి ఒక మంత్రిగా చేశారు, ఆయన ఇంట్లోని మహిళలు ఉన్నారు, బట్ వాళ్ళు మాత్రమే మహిళలా? ఏ రోజా గారు మహిళ కాదా? మిగతా పార్టీల్లో ఉన్నవాడు మహిళలు కాదా? మిగతా రంగాల్లో ఇప్పుడు వంట ఇంటి నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్నారు మహిళలు. అలాంటి మహిళల్ని వెనకడుగు వేయించాలి అంటే వాళ్ళకున్న ఒకే ఒక ఐదు క్యారెక్టర్ అసోసినేషన్, క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తే వాళ్ళ స్పీడ్ తగ్గి కాస్త అణుగు అని చెప్పేసి అని వాళ్ళ ఉద్దేశం. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఈ రోజు అవన్నీ దాటిపోయి మహిళలు ఎంతో కాలం అయింది, మహిళలు అన్నింటినీ జయించగలుగుతున్నారు. రోజా గారికి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కించపరచాలని, తక్కువ చేయాలని ఎంత ప్రయత్నించినా ఆవిడ నేల కొట్టిన బంతిలాగా ఎంత అణగదొక్కాలని చూస్తే అంత పైకి ఎగిసిపడుతుంది. రోజా గారికి మేము ఆల్రెడీ సజెషన్ ఇచ్చాము, ఖచ్చితంగా ఆవిడ డిఫమేషన్ సూట్ వేస్తుంది. అంతేకాకుండా బండారు సత్యనారాయణ నిన్న బెయిల్ మీద రిలీజ్ అయ్యారు, రిలీజ్ అయ్యి కూడా అతను క్షమాపణ చెప్పడం లేదు. క్షమాపణ చెప్పకపోగా నేను చేసి తప్పు కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే, మహిళలందరూ, మహిళా లోకం అంతా, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అన్ని పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా రోజా గారికి అని కాదు మహిళలకి సపోర్ట్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో బండారు సత్యనారాయణ అన్న వ్యక్తి రోజా గారికి క్షమాపణ చెప్పాలి. ఇది మహిళలందరి తరఫున నేను కోరుతున్నాను. ఒక అడ్వకేట్ గా ఇలాంటి మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా బండారు సత్యనారాయణ గారి మీద రోజా గారు ఎలాంటి పోరాటం చేసినా కూడా ఆవిడికి మా మహిళలందరూ ఖచ్చితంగా అండగా నిలబడతామండి. చంద్రబాబు నాయుడు పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది ఏదో మన ప్రభుత్వం ఖర్చు సాధింపు ధోరణిలో చేశాము, అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి వాళ్ళ మిసెస్ భువనేశ్వరి గారు గాని, బ్రాహ్మిణి గారు గాని ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు, అంటే ఈ రోజు ఎన్నో అవినీతి కేసుల్లో చంద్రబాబు నాయుడు స్టైల్ తెచ్చుకొని వాటిని మభ్య పెట్టుకుంటా, మరి ఈ రోజు అడ్డంగా స్కిల్ స్కామ్ దాంట్లో, అవినీతి దాంట్లో దొరికిపోయి మరి ఈ రోజు సిఐడి వాళ్ళు కోర్టుకు పెడితే
జైలేశారు ఇదంతా కూడా పక్కాగా ఆధారాలతో ప్రూఫ్ చేసి ఆయన జైల్లో పెడితే మరి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరే కాకుండా మరి రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈ రోజు వాళ్ళు కంచాలు మోగిస్తామంటే మరి ఆమె మహాత్ముడు గాంధీ గారు ఏదైతే మరి ఈ దేశానికి స్వతంత్రించినటువంటి మహానుభావుని పుట్టిన రోజున మరి వాళ్ళు దీక్షలు దొంగ దొంగ పని చేసి దొంగ దీక్షలు చేస్తే ప్రజలు ఎట్లా వాటిని ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు మీరు వాటి పట్ల ఏం గుర్తించారు అది ప్రతి ఒక్కరిని ప్రేరేపించి ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళని మనం లిటిల్ గా చూస్తాం అనుకుంటున్నారు వచ్చి ఐటీ వాళ్ళని అడుగుతున్నారు ఫార్మర్స్ వేరే వేరే వాళ్ళని అడుగుతున్నారు వచ్చి వేరే రాష్ట్రాల వాళ్ళని అడుగుతున్నారు ప్రొటెక్ట్ చేయండి ఇలా చేయాల్సిన అవసరం ఏంటి నిజంగా నీ భర్త తప్పు చేయనప్పుడు నువ్వు గట్టిగా ధైర్యంగా పోరాడాలి అంటే నేను గాలి డైవర్ట్ చేయడానికి బండాల సత్యనారాయణ లాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వంతిని అని దీని ఆన్సర్ చెప్పే ముందు కూడా నేను ఒక్క విషయం మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ఆ టూ ఫీల్స్ ఏంటంటే సినీ రంగం ఒకటి రాజకీయ రంగం ఒకటి ఈ రెండు కూడా చాలా హ్యాండిల్ చేయడానికి చాలా కష్టమైన ఫీల్ కానీ రోజా గారు అనే వ్యక్తి మాత్రం ఈ రెండింటిలో కూడా నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు నేను తను ఒక ఆర్టిస్ట్ కాదు నంబర్ వన్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగొచ్చిన ఆవిడ అలాగే రాజకీయ జీవితంలో కూడా ఈ రోజు మీ పార్టీలో ఉంటే ఆవిడ మంచిది వేరే వాళ్ళ పార్టీలో ఉంటే చెడ్డది అన్నట్టు మాట్లాడతారు ఇవాళ రోజా గారు మేము అడగటం కాదండి రోజా గారు భర్త స్వయంగా అడుగుతున్నారు మేము తమ్ముగా ఎదుర్కొంటాం మీ దగ్గర వీడియోస్ ఉన్నాయేమో ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాం అవార్డు అయితే ఆ వీడియోస్ ని బయట పెట్టండి అని చెప్పి రోజా గారు భర్త సవాల్ విసిరారు మరి మీరు చేసి చూపించండి ఇవాళ బెయిల్ వచ్చిన ఆనందంతో ఏదో మాట్లాడుతున్నా తప్ప మీరు అన్నదానికి ఇటువంటి ప్రూఫ్ అని ఎందుకు బయట పెట్టలేకపోతున్నాం నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏమి చేయలేము ఆసక్తంగా ఉంటారనుకుంటున్నాం రోజా గారు ఇవాళ వైసీపీ పార్టీలో మాత్రమే ఫైట్ కాదండి తెలుగుదేశంలో పార్టీలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఫైట్ అండి అవి ఏ రోజు కూడా ఈ రోజు పిల్లలు రోజా గారిని టార్గెట్ గా ఎందుకు చేసుకున్నారంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలకు కూడా సమాధానం చెప్పగల ఏకైక వ్యక్తి ఎవరైనా అన్నారంటే అది రోజా గారు ఇట్లాంటి మాటలు మాట్లాడకపోతే తప్పు అంటే వాళ్ళు ఎదురు ప్రశ్నలు ఏమేస్తున్నారంటే ఈ దాంట్లో కొడాలి నాని గారు మాట్లాడట్లేదా రోజా మాట్లాడట్లేదు అంటూ ఎదురేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను కొడాలి నాని గారు ఏ వహిన తిట్ట చూపించండి ఆయన మహా అంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టు వంటి అంటారు అది నిజమే కదా అది తిట్టడం ఎలా అవుతుంది ఉన్నమాట అంటే ఉలికేందుకు ఈ రోజున ఆయన తెలుగుదేశంలో పనిచేసి వచ్చారు కాబట్టి నువ్వు ఏంటో నీకు ఎలా అంటాడుమో తెలుసు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు అక్కడ కొడాలి నాని గారు ఎవరిని తిట్టట్లేదు రోజా గారు కూడా మాట్లాడుతున్నారంటే ఆవిడ కూడా అందులో చేసి వచ్చారు కాబట్టి మీలా ఇది ఏంటన్నది అది తెలుసు కాబట్టి మాట్లాడతారు 23 మందికి సమాధానం చెప్పగల ఏకైక వ్యక్తి ఎవరంటే రోజా గారు సో ఆ టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కానీ 33% రిజర్వేషన్ దీన్ని పాస్ అయిందంటే ఇంకా చట్టసభల్లో మహిళల శాతం ఎక్కువ అవుతుంది కనుక పెరుగుతుంది ఇట్లా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందు చేసి 50% రిజర్వేషన్ అనేది ఎప్పుడో కల్పించారు ఈ రకంగా ప్రజలు ముందుకెళ్ళాలి అన్న ఆలోచన దూరంలో ఉంటుంది ఇలాంటి మాటలు అంటే సినీ రంగంలో వచ్చే క్యాస్టింగ్ కోచ్ ఒకటి ఆడవాళ్ళు బహిరంగతగా ఉంటే తప్ప ఏమవాడు కూడా ఆడదాన్ని ఏమీ చేయలేదు 100% ఒక బ్యాటిల్ లో మనము ఫైట్ చేసేటప్పుడు ఒక షీల్డ్ గా జగన్మోహన్ రెడ్డి గారు మా పండగా ఉంటారన్న ఒక నమ్మకం మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకురాగలిగింది ఈ రోజు రీజనల్ కోఆర్డినేటర్తో ఎంత ముందు కూర్చోగలుగుతారు ఇలాంటివి ఉన్నప్పుడు ఆడదాన్ని ఏంటంటే సినీ రంగంలో క్యాస్టింగ్ కోసం చెప్పి అణగొప్పాలని చూస్తారు పాలిటిక్స్ లో వచ్చేసి ఇవాళ మీరు ఎవరికో కొమ్ము కాగితానికి ఇలాంటి మాటలు మాట్లాడాలని తెలుసు లేదంటే మీరు బెయిల్ వచ్చి బయటకు వచ్చినంటే వీడియోస్ తో ప్రూఫ్స్ తో బయటకు రావాలి అసహనంతో మీరు అవన్నీ చేయకుండా న్యాయవాదులకు నమస్కారాలు నా ఫ్రెండ్స్ కి నమస్కారాలు అని చెప్తూ తప్పించుకోవాలని చూస్తున్నారు ఇది ఎలాంటి వ్యక్తి అంటే ఆయన అమ్మవారికి దండం పెడతారు కింద అమ్మవారికి కాలు పట్టుకుంటారు అంటారు మాట్లాడే మాటలు అలానే ఉంటాయి మనం ఎన్నో వీడియోస్ చూడొచ్చు ఈ రోజున బాలకృష్ణ మాటలు విన్నాం ఈ రోజు టీడీపీలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న ఏ మహిళ టీడీపీలో ఇంకా కంటిన్యూ అవుతుందా ఒక్కసారి నేను రిఫర్ చేసుకోండి ప్రతి మహిళ కూడా పార్టీ మరి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన వాళ్ళే తప్ప ఎవరు కూడా అక్కడ నిలవలేకపోతారు నిలవలేదంటే దాని అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు గారు తొడగొట్టడం వాళ్ళని బూతులు తిట్టడం ప్రోత్సహిస్తారు ఆడవాళ్ళని మనం రియల్గా చూసాం కూడా ఇలాంటి వాళ్ళని అరగడటానికి రోజా గారికి సపోర్ట్ రోజా గారు లాంటి వ్యక్తికి ఇలాంటి తప్పలేదంటే మామూలు ఇంకా మా గంటలో రావాలని భయపడేటట్టు చేయడానికి ఈ రోజు ఈ మాటలు ఇంకా వీళ్ళు ట్రైనింగ్ సెంటర్
సెంటర్స్ లాంటి పెట్టుకొని ఐడిటిపి లాంటి మహిళలనే మహిళలతో తిట్టిస్తారు. ఇది కొత్త అన్నమాట, కొత్త ట్రెండ్ సృష్టించారు. అంటే పథకాలు వెళ్ళాలి, సంక్షేమం వెళ్ళాలి, అభివృద్ధి వెళ్ళాలని తపన మేము పడుతుంటే మహిళల్ని ఎలా వైఎస్ఆర్ సిపిలో మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి అందగా నిలుస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ఒక అమ్మఒడేసిన చేయూత వేసిన ఆశ్రయిస్తున్న ప్రతిదీ కూడా మహిళలు. మేమందరం రోజా గారికే కాదండి, ఏ ఒక్క మహిళకి ఏ ఒక్క అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే వాళ్ళ పార్టీలో పనిచేసిన వాళ్ళని వాళ్ళు అంటే ఒక ఉదాహరణ అన్నమాట. అంటే ఇప్పుడు రోజా గారు ఒక ప్రజాప్రతినిధిగా, మరి ఈ రోజు ఆమె ఒక హానరబుల్ మంత్రిగా తన వంతు బాధ్యత అన్నమాట. అంటే ప్రతిపక్ష పార్టీలు ఏదైనా విమర్శించినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా తను విమర్శిస్తుంది, కానీ విమర్శకి ప్రతి విమర్శ చేయాలే గాని ఒక మహిళ అనేది చూడకుండా ఈరోజు ఆమెను అంత టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు టీడీపీ నాయకులు. మరి ఇదే బండారు సత్యనారాయణ ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ కనీసం మనం నోటితో ఉచ్చరించని పదాలు మాట్లాడాడు ఆయన. ఎవరు కూడా ఏ స్త్రీ కూడా గానీ ఎవరు కూడా మాట్లాడారు సొసైటీలో అలాంటి మాటలు మాట్లాడాడు. నువ్వేవో పెద్ద భూస్వామ్య ఫ్యామిలీ నుంచి వచ్చావు, అగ్రకులాల నుంచి వచ్చావని ఒక పీట వేయడం, పేద కుటుంబం నుంచి వచ్చావని ఒక పీట వేస్తే ఏ రాజకీయ పార్టీలు కూడా మనగడ సాగదు. ఈరోజు జగన్ అన్న ఏం చేస్తున్నారు, ఏ స్థాయి అనేది చూడకుండా అందరికీ అవకాశాలు ఇస్తూ మహిళలకు ఒక ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన. ఆ యాంగిల్లో మహిళల్ని గుర్తిస్తూ ప్రాధాన్యత ఇస్తూ పోతేనే మహిళల్లో గౌరవం ఒక అభిమానం పెరుగుతుంది. మీరు ఇలా మాట్లాడుకుంటే వ్యత్యాసం చేసుకుంటా పోతే ఎట్లా గౌరవం ఉంటది మీ పార్టీకి? ఇలాంటివి మాట్లాడుకుంటా పోవడానికి ఇట్లా దీన్ని వదిలేస్తే సభ్య సమాజంలో మహిళలు ఎట్లా కొనసాగాలి? మరి మన మహిళామ తల్లులందరూ కూడా దీని పట్ల మనం ఎలాంటి స్టెప్ వేయాలి, ఇంకా జనంలోకి దీన్ని ఎట్లా తీసుకోవాలని దానిపైన ఒక బాధ్యత గల ఒక పదవుల్లో ఉండే వాళ్ళే కాకుండా సొసైటీలో ఇంకా అనేక వింగ్స్ లో కూడా పనిచేసినట్టు మహిళలు ఉన్నారు మన స్టేట్ లో. ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ సంఘాలు కానివ్వండి, సర్పంచులు అంటే రాజకీయంగా కానివ్వండి, వ్యాపార రంగాల్లో కానీ వీళ్ళందరిలో కూడా మనం విరివిగా ఇట్లా కామెంట్ చేసే వాళ్ళ పట్ల పార్టీల పట్ల ఎట్లా వాళ్ళు ఉండాలి, ఎట్లా స్టెప్ అయ్యాలనే దానిపైన మనం దాని పట్ల ఎలా ఏం చేయాలనేది. ఈరోజు మనం మాట్లాడుకునే రోజా గారి మీద బండారు సత్యనారాయణ గారు చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కూడా మహిళా లోకం హర్షించట్లేదు అని చెప్పేసి ఆ రోజు ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ఖండిస్తూనే ఉన్నాము. అయితే ముందుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి, ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించేటప్పుడు ఆయన మహిళలకి ఒక చట్టసభలలో గౌరవమైన స్థానం కల్పించాలి, మహిళలు కూడా బయటకు వచ్చి రాజకీయాల్లో ధైర్యంగా ముందుకు రావాలి అన్న ఉద్దేశంతో పార్టీ పెట్టినప్పుడు ఈ వెన్నుపోటు రాజకీయాలు చేసుకుంటూ ఎప్పుడైతే నరకాసురులు దుర్యోధనులు దుశ్శాసనులు పార్టీని చేజిక్కించుకున్నారో అప్పటి నుంచి పురుషాధిపత్యం పెంచి మహిళలు తెలుగుదేశం పార్టీలో మా కాలి కింద నలిగిపోయే చెప్పుల్లా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా మా పక్కన కూర్చొని అధికారం చేసే వారిగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఆనాటి నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పార్టీని ఆయన చేతుల్లోకి తీసుకున్నారో అదే రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం చెప్పుకుంటూ పోతే మనకు అలుపు వస్తూ ఉంటదేమో కానీ వాళ్ళు చేసే ట్రోలింగ్ కి హద్దు పొద్దు లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు సతీమణి అయిన లక్ష్మీ పార్వతి గారు ఆయన భార్యగా పార్టీలో కొనసాగినా కూడా ఆమెను బయటికి గెంటేసి ఈ రోజు కూడా నువ్వు భార్యవు కాదు అని చెప్పేసి ఈ వయసులో కూడా అంటే ఈ వృద్ధాప్య పరిస్థితుల్లో కూడా నేను నందమూరి తారక రామారావు గారు భార్యని అని చెప్పేసి ఆమె నిరూపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఈనాడు పత్రికలు పెట్టుకుని ఎట్లాంటి ట్రోలింగ్స్ చేశారనేది రాష్ట్రం మొత్తం గమనించింది. ఇవాళకి కూడా అదే పరిస్థితి. వాళ్ళ పార్టీలో ఉన్నన్ని రోజులు మహిళలు అంటే వాళ్ళ పార్టీలో పనిచేసినన్ని రోజులు దేవతలు, బయటకు వస్తే వాళ్ళు ఎంగిరి ఇస్తరాకులు కంటే దారుణమైన వ్యక్తులు. వీళ్ళు అసలు మహిళలే కాదు, వీళ్ళు అసలు మహిళా లోకంలో వీళ్ళ ఒక కళంకం అనే పరిస్థితిలో ట్రోలింగ్ చేస్తున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గపు ఆలోచనలతో క్యాడర్ ని సపోర్ట్ చేస్తూ ఇలాంటి ట్రోలింగ్స్ చేయమని చెప్పి ఆ బాధ్యతను ఐటీడీపీ అనే వింగ్ ను అడ్డం పెట్టుకుని నారా లోకేష్ గారి చేతుల మీద నడిపించమని చెప్పేసి బాధ్యతలు అప్పగించి ఈ రోజు కూడా అదే పరిస్థితి నడిపిస్తూనే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మహిళలకు గౌరవించట్లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 50% పైగా మహిళా పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అత్యధికమైన
రకమైన స్థానాలు కల్పించి మంచి మంచి పొజిషన్స్ లో మహిళల్ని నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అని చెప్పుకుంటూ సమానత్వ రాజకీయాల్లో ముందుకు నడిపిస్తూ ఉంటే ప్రతి రంగంలో కూడా ఆడవాళ్లు ముందుండాలని నడిపిస్తున్న ఈ 2020 సెంచరీలో కూడా ఇలాంటి మాటలు ఇట్లాంటి అసభ్యకరమైన మాటలు మేము మాట్లాడితేనే రాజకీయాలు చేయగలం ఇట్లాంటి అసభ్యకరమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తేనే మేము రాజకీయాలు చేయగలం అనే దుస్థితిలో కనీసం కార్యకర్తలు అంటే ఒకవేళ వాళ్ళు తెలుసు తెలియకో పార్టీ నాయకుడిని అన్నారనో లేదంటే వాళ్ళ పార్టీ నాయకుడు జైల్లోకి వెళ్ళాడనో ఉద్దేశంతో ట్రోలింగ్ చేశాడంటే ఓకే పార్టీలో ఒక మాజీ మంత్రిగా వ్యవహరించిన బండారు సత్యనారాయణ కూడా మహిళ మంత్రి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అనే వాళ్ళకు ఒక కుటుంబం సమాజంలో ఒక గౌరవం ఉంది ఆమెకు బిడ్డలు ఉన్నారు భర్త ఉంది ఇవాళ ఏపీలో అవ్వచ్చు తమిళనాడులో అవ్వచ్చు ఒక గౌరవ స్థానాల్లో ఉందన్న సంగతి కూడా మర్చిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న ఈ వ్యక్తులకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మీకు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతారు ఇప్పటికైనా కూడా మిమ్మల్ని ఉపేక్షించే పరిస్థితి లేదండి ఎందుకంటే మహిళలందరూ కూడా మీరు ఏది చేస్తున్నారు అది గమనిస్తూనే ఉన్నారు ఈ రోజు రోజా గారు అవ్వచ్చు నేనవ్వచ్చు గత 20 రోజుల క్రితమే ఒక బీసీ మహిళలైన నన్ను ఎంత దారుణంగా నా మీద దాడి చేశారు అంటే కనీసం నేను చెప్పుకోలేని పరిస్థితుల్లో మాట్లాడలేని ఈ పరిస్థితుల్లో దాదాపు 2 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసినప్పుడు వాళ్ళకి ఫైర్ బ్రాంచ్ లాగా కనిపిస్తాం పార్టీలో పనిచేసినప్పుడు పవిత్రమైన దేవతల్లాగా కనిపిస్తాం కానీ వాళ్ళు చేసే ఆరోపణలకి ఈ రోజు కూడా నిరూపించడానికి ఏ ప్రూఫ్లు ఉండవు నిరూపించేంత సత్తా లేదు నిరూపించేంత ధైర్యం లేదు రాజకీయ పరంగా రాజకీయ సిద్ధాంత పరంగా ఎదుర్కోలేని వాళ్ళందరూ కూడా ఇట్లాంటి చేతగాని మాటలతోటి వాళ్ళు ప్రభుత్వం అధికారం చేసేటప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పుకోలేని దుస్థితిని ఈ రోజున ఆడవాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మేము రాజకీయాలు చేయాలనుకుంటాం ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే రోజుల్లో 2024 సంవత్సరంలో మీరు ఎక్కడ నుంచున్నా కూడా ప్రతి మహిళ మీకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తుందని ఈ రోజు రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా రోజా గారికి మేము మద్దతు ఇస్తూ ఆమె ఏ పోరాటం చేసినా కూడా ఆమెకు తోడుగా మేము నిలుస్తామని చెప్పి ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేని పరిస్థితి అన్నమాట. అంటే ఎన్నో అరాచకాలు, కాల్మనీ సెక్స్ రాకెట్ ఉదంతంలో ఎంతో మంది మహిళా తల్లులు మానవ ప్రాణాలు పోగొట్టుకుంటే మరి అలాంటి వాళ్ళకు పాల్పడినటువంటి వాళ్ళని నాయకులుగా చేసుకుని చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకులు గుర్తించి పక్కన గుర్తుపెట్టుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడు యొక్క క్యారెక్టర్ ఆయన యొక్క మహిళల్ని గుర్తించే విధానం పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? ఆయన 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్ని అరాచకాలు జరిగాయో మనం కూడా టీవీలో సామాజిక మాధ్యమాల్లో కూడా చూసాము. ఆ ఒక మహిళ అయినటువంటి ఎంఆర్ఓ అయిన వరజాక్సిని ఆ తెందులూరు లో జరిగిన ఘటన మనకందరికి తెలుసు. ఆయన ఎవరైతే ఆ ప్రభాకర్ అనే అతను చింతమనేని ప్రభాకర్ గారు ఏ విధంగా అయితే ఆమెను చుట్టుపట్టుకుని ఇసుకలో కొట్టి ఇసుకలో వేసి కొట్టాడో ఆ అటువంటి మనిషినే చంద్రబాబు నాయుడు తన పక్కన కూర్చోబెట్టుకుని సముచిత స్థానం కల్పించడం ఎంత మహిళలకి ఎంత అవమానం చేసినట్టు కాదని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఆ ఒక్క సంఘటనే కాదు, వరుసగా జరిగిన సంఘటనలు ఆయనకు సొంత బామరుది అయినటువంటి బాలకృష్ణ కూడా అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలి ఇటువంటి నీచమైన జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతున్న తన బామరుదిని ఏమి చేయలేడు. ఆయనకి ఇంకా మంచిగా పార్టీలో సముచిత స్థానం ఇస్తాడు. అలాగే మిగిలిన వాళ్ళు ఈ అయ్యన్న పాత్రుడు అయితే ఏమి, ఈ బండారు సత్యనారాయణ మూర్తి అయితే ఏమి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో మన మహిళల గురించి మీరు కూడా చూస్తున్నారు. ఒక మంత్రి స్థానంలో ఉన్న రోజా గారిని అలా మాట్లాడిన వాళ్ళు మా లాంటి మహిళల పరిస్థితి ఏమని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక మహిళ అయితే వాళ్ళ దృష్టిలో అసలు కనపడరా? వాళ్ళ పార్టీలో ఉన్న మహిళలు మాత్రమే పవిత్రులా? మేమంతా మిగిలిన వాళ్ళంతా చెడ్డ వల్ల ఇటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళని ఏం చేయాలో ప్రజలంతా గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు అయితే అసలు ఎంత కోపంగా ఉన్నారంటే ఇటువంటి ఒక మంత్రికే విలువ లేకుండా ఒక మంత్రిని నీచంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కోట్ల మంది ముందర ఆయన బండారు సత్యనారాయణ మూర్తి ఎలాగైతే వాడాడో ఎంత జుగుప్సాకరంగా అసలు మాటలు వినడానికి కూడా అసహ్యంగా ఉండే మాటలు మాట్లాడాడో మనమందరం చూసాము. ఆ పార్టీలో ఉన్న మహిళలు మాత్రమే మహిళలు. అలాగే ఆమె ఉంది వంగలపూడి అనిత, ఆమె ఎలా మాట్లాడుతుందండి? ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి రోజా గారి గురించి ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడుతుందామె. రోజా గారు ఎప్పుడు కూడా తను మాట్లాడారు కానీ ఎప్పుడు కూడా అది ఇది అని ఎవరిని కూడా అంత నీచంగా కామెంట్ చేయలేదు. ఆ వంగలపూడి అనిత ఇప్పుడు తను సాటి మహిళగా ఒక మంత్రిని ఇన్ని నీచమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళని కూడా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఒక్క మాట తను కూడా ఖండించలేదా ధైర్యంగా? అలాగే నారా లోకేష్ ఆయన కూడా కనీసం అయ్యన్న పాత్రుడు వాళ్ళ భార్యని దాని పేరేమి అని అవమానించినా కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితిలో నారా లోకేష్ ఉన్నాడు.
వీటన్నిటిని మేము తీవ్రంగా మహిళా లోకమంతా తీవ్రంగా ఖండిస్తుంది. అందుకే 2024 లో కూడా మన జగనన్నకి, ఎందుకంటే జగనన్న మహిళల పక్షపాతి, ప్రతి ఒక్కరికి తెలుసు మన రాష్ట్రంలో ఉన్న మహిళలంతా జగనన్న పక్షంలోనే ఉన్నారు. ఆయన చేస్తున్న మంచి, ఆయన ఇస్తున్న గౌరవం, ఎందుకంటే మహిళలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయిలోకి మన జగనన్న తీసుకెళ్తుంటే ఈ పచ్చపత్రికలు, పచ్చ పార్టీలు అన్ని కలిసి ఏకమై ఇలా అంటే జగనన్న చేస్తున్న మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి తోడుగా మహిళలంతా ఒక్కటే పోయి జగనన్నకు మద్దతుగా నిలుస్తారనే ఆకర్షతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతూ, అంటే మహిళలు బయటికి రావడానికి వీల్లేదా, రావుదా మహిళలు, ఎప్పుడు వాళ్ళు ఇళ్లలోనే పడి ఉండాలా, ఎప్పుడు బయటికి వచ్చి వాళ్ళకు పురుషులతో సమానంగా వచ్చి పనిచేసే అవకాశం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇటువంటి చేష్టలు, ఇటువంటి మహిళల మీద కామెంట్లు చేసి ఎవరినైనా మహిళలు ఉపేక్షించే పరిస్థితి లేదు. రోజా గారినే కాదు, ఎవరిని మా పార్టీలో ఉన్న మహిళలు ఎవరిని ఇలాంటి నీచమైన మాటలన్నా మేమంతా వదిలిపెట్టామని తెలియజేస్తున్నాం.